उत्तम समाज निर्माणमे मानवता ध्येयं మనుషుల మధ్య దూరం పెరిగిపోతున్నా నేటి సమాజం మానవత్వం మేల్కొల్పాననే ఉద్దేశంతోనే తోటి మనుషులకు సహాయం చేయాలి అనే దృక్పథంతో స్థాపించిన మానవతా సంస్థ నూతన కమిటీ నిర్మాణం ఆదివారం ఏలూరు జిల్లా ఏలూరు 4వ తరగతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆలపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమేనని అటువంటి చదువు ఆర్థిక పరిస్థితుల వలన వెనుకబడిపోకుండా మానవతా సంస్థ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైక్రో ప్రతిభావంతులైన మేతల సురేష్ గణంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆడుసు నిర్మల రత్నాకర్ మేత్ర అచయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవి నగరపాలక ప్రాథమిక పాఠశాలలోని 3వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యంలోని అలాగే కరాటే విద్యలోని శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ప్రదర్శనిచ్చి చిన్న వయసులోనే 32 పథకాలు అందుకున్న కొప్పుల దామిని శ్రీజకు జ్ఞాపకం ప్రశంస పత్రాలు ప్రోత్సాహకంగా 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే 25/4/2003 తేదీన రిటైర్ టీచర్ శ్రీమతి ఆర్ సత్యవతి గారు ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వరుడి దగ్గర మానవతా చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రోజున సత్యవతి గారు వారి భర్త రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సమావేశానికి అధ్యక్షుడైనటువంటి గారికి అలాగే ఎడ్యుకేటర్స్ డోమిని గారికి అలాగే యాప సురేష్ గారికి వేదిక నమస్కారాలు. అలాగే ఈ సమావేశాన్ని చేసినటువంటి మానవతా నమస్కారాలు. మానవత సంస్థ అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కానీ మన సంస్థ సమాజంలో ఎవరైతే